తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా ఎత్తు తగ్గించినట్టే కదా అనేటువంటి ఒక వాదన ఉంది. అట్లనే ఈ మూడేళ్లలో చేసిన పని ఏంటి అనే అంశం మీద కూడా వాస్తవాలు గణాంకాలన్నీ కూడా కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి. అబద్ధాలు చెప్పింది ఎవరనేది క్లియర్ కట్ గా తెలియపోతున్న పరిస్థితి. ఈ అంశాల మీద మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి గారు ఉన్నారు మనతోటి. భారతీయ జనతా పార్టీ బీజేపీ రాష్ట్ర నాయకులు పాదూరి నాగభూషణం గారు, ప్రముఖ విశ్లేషకులు శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. ముందుగా జీవిరెడ్డి గారితో మాట్లాడదాం. జీవిరెడ్డి గారు, నిన్న 23 ఖరీఫ్ కి పోలవరం నీళ్లు, ఇదే టైటిల్ చూసాం. 21 డిసెంబర్ కల్లా పూర్తి చేయకపోతే చూసుకోండి అని అనిల్ కుమార్ గారు. సరే, కొంచెం ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా చాలా అట్రాక్టివ్ ఉంటుంది కాబట్టి ఆ స్థాయిలో ఆయన స్పందిస్తే ఒక ఆ స్థాయిలోనే నిర్మాణం ఉంటుంది అనుకున్నాం. బట్ ఇంకొక డెడ్ లైన్ వచ్చింది. ఈ డెడ్ లైన్కి అసలు ఎలక్షన్లో మరి ఏందో కూడా మనకు తెలియదు. బట్ దీనికైనా పూర్తి అవుతా అంటే ఈ మూడేళ్లలో చేసినటువంటి లెక్క జలవనరుల శాఖ దగ్గరే ఉంది. ఆ లెక్క చూస్తే ఏమాత్రం ముందు కదలని పరిస్థితి. మార్నింగ్ విజయ్ గారు, సరే, మంత్రి అనిల్ కుమార్ గారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వారి చేతులు ఏముంది? ఇప్పుడు ఆ మంత్రి గారు జలవనరుల శాఖ కావచ్చు, ఇంకొక మంత్రి కావచ్చు, ఏ మంత్రి చేతులు ఏమీ లేదు. పాపం ఆయన కొత్తగా మంత్రి ఏదో లెక్కలు చూసుకొని ఆ రోజు చెప్పడని రాసుకోండి పెట్టుకోండి అని ఏదేదో చెప్పేశాడు. అతని చేతులు ఏం లేదు, వదిలేద్దాం ఆ విషయం మంత్రి గారిని. రెండోది వచ్చేసరికి ముఖ్యమంత్రి గారు చాలా రోజుల తర్వాత మళ్ళా పోలవరం మీద నిన్న మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో. దాంట్లో రెండు విధాలుగా తీసుకున్నట్టయితే, ఒకటి పోలవరం ప్రోగ్రెస్కు సంబంధించి, రెండు వారు చెప్పాలంటే విజయ్ గారు ఒక ముఖ్యమంత్రి శాసనసభలో వారి స్థాయి కంటే దిగజారి మాట్లాడారని అనుకోవచ్చు నిన్న. ఎందుకంటే రాజకీయ ఆరోపణలు వేరు విజయ్ గారు, ప్రభుత్వ ఆరోపణలు వేరు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాగా ఉండాలి, ఏదైనా చెప్తే లెక్కలు కరెక్ట్గా చెప్పాలి. ఒకటి ఏంటంటే నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ విజయ్ గారు ఎంత అంటే అది వెకిల్ చేస్తున్నానా లేకపోతే ఇంకోటనాలా కానీ మరి ముఖ్యమంత్రి గారిని అనకూడదు కాబట్టి మనం కొన్ని అనలేం కానీ, ఏమండి పోలవరానికి బొక్కలు ఉన్నవి అట్టనే వదిలిపెట్టిపోయారు అది ఇది అని చెప్పేసి ఏదేదేదో మాట్లాడారు. వర్క్ చేసేటప్పుడు బొక్కలు ఉండకుండా, మట్టి పడకుండా, లేకపోతే మెటీరియల్ అక్కడ వేయకుండా ఎవరైనా చేస్తారు విజయ్ గారు? ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ కట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఫినిష్ అయ్యి అంత అయిన తర్వాత నీకు ఆ లుక్ కనపడుతుంది పనిచేసేటప్పుడు? అంటే ఇంతగా దిగజారాల అవతల వాళ్ళని తీసేయడం కోసం, తీసేసి మాట్లాడటం కోసం ఇంతగా దిగజారి మాట్లాడాలా? అది ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోతే ఎక్స్దో వైది కాదు కదా, జాతీయ ప్రాజెక్టు. వర్క్ చేసేటప్పుడు దాని స్వరూపం ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది, మట్టి పడుతుంది, బొక్కలు ఉంటుంది, ఎక్స్ వైజ్. అసలు ఎంత వెకిలిగా మాట్లాడుతున్నాండి, ఇంతకుముందు మంత్రులే అనుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వారు సరసన చేరటం జరిగింది, వెకిలిగా మాట్లాడటం. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ బొక్క అనే పదాన్ని వాడటం కరెక్ట్ కాదు కానీ అసలు బొక్క పెట్టకుండా అసలు పని ఎట్లా జరుగుతుంది? ఏ పని అయినా పని జరిగేటప్పుడు ఎక్స్కవేషన్ ఉంటుంది, తర్వాత మెటీరియల్. అంటే నిన్న అంతా కూడా చూస్తే ప్రతి సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్, చంద్రబాబు నాయుడు పదం. మొన్న ఆయన పోలవరం ఎత్తు తగ్గట్లేదు కానీ ఆయన ఎత్తు తగ్గిపోతాడు, కొమ్మలో పడిపోతాడు, మరుగుజ్జైపోతాడు. మొన్ననే కదా చంద్రబాబు నాయుడు గారు నథింగ్ అన్నారు, అన్న 48 గంటలు పట్టేది నీకు ఆయన తలుచుకోకుండా ఉండటానికి. నీకు నథింగ్ అన్నప్పుడు ఒక వ్యక్తి గురించి నీకు ఎందుకు బాధ? నువ్వు తలుచుకోకూడదు, నువ్వు మీరు చేయగలిగింది ఏదో చేయండి. పీక ఏదేదో మాటలు కూడా మనము మళ్ళా టీవీ చర్చ టీవీ చర్చ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్న మాటలే మనం తిరిగి ఉచ్చరించలేని పరిస్థితి. అది ఒక అంశం. అంటే అంత దిగజారాల్సిన అవసరం లేదు. ఇక రెండో అంశం వచ్చేసేళ్ళకి పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టులో ఒకటి డ్యాము, రెండు కుడికాలవ అంటే కృష్ణానది వైపు వచ్చేది, ఎడమ కాలువ వైజాగ్ వైపుకి వెళ్ళేది, మూడో నాలుగో అంశం వచ్చేసరికి పునరావాసం. ఈ నాలుగు ఐటమ్స్ మేజరు. పునరావాసానికి సంబంధించి ఇందులో ఎక్కువ పోర్షన్ విజయ్ గారు 35,000 కోట్ల రూపాయలు, అదే మేజర్ పోర్షన్. మిగతాదంతా వచ్చేసేట్లేకి ఏది డ్యామ్ కావచ్చు, కుడికాల కావచ్చు, ఎడంకాల కావచ్చు, ఇంక్లూడింగ్ దాని ఏమంటారు పవర్ జనరేషన్ చేసేది పవర్ యూనిట్ కావచ్చు, ఈ ఐటమ్స్, మిగతాదంతా ఖర్చు. సో దీనికి సంబంధించి చెప్తున్నది ఏంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదంటారు. ఒకటికి రెండు సార్లు పార్లమెంటులో కావచ్చు, లేకపోతే అసెంబ్లీలో వీరు స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాని మీద క్లియర్గా చెప్పడం జరిగింది ఎంత శాతం పూర్తయిందన్నది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ఎంత శాతం పూర్తయిందనేది లెక్కలు ఉన్నవి. ఎట్లా వారు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదో బయట ప్రెస్ మీట్లోనో ఏదో ఆ పార్టీ స్పోక్స్ పర్సన్సో లేకపోతే గాలి మాటలు చెప్తే పర్లేదు, సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్తారా ఇదో విజయ్ గారు ఇది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిప్లై. మనం అడిగితే ఎప్పుడు ఇచ్చారు, 11/2/2018 7/3/2018లో వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ
పోలవరం ప్రాజెక్టుకి ఎంతెంత డబ్బులు రిలీజ్ చేశారు, ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వర్క్స్ చేసి మనం బిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళంతా వెరిఫై చేసి ఓకే అనుకున్న తర్వాత మనకు రీఎంబర్స్మెంట్ కదా, అంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది తర్వాత వాళ్ళు ఇస్తారు. దానికిగాను వాళ్ళు ఇచ్చిన డబ్బులు 22/2/2018లో 2,829 కోట్లు, అదేవిధంగా 16/1/2018లో 2,829.47, తర్వాత 2/8/2017లో 3,793 కోట్లు, తర్వాత 19/5/2017లో 3,314 కోట్లు, మొత్తం 12,766 కోట్లు క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు ఇచ్చిన లేఖ ఇది ఒకటి. రెండవది వచ్చేసేటికి వీళ్ళు ఖర్చు పెట్టింది వీళ్ళు వచ్చిన తర్వాత 2,486 కోట్లు ఈ మూడేళ్లలో, ఈ మూడేళ్లలో. ఓకే, సో ఇది రెండోది వచ్చేసేలేకి ఇంత ఖర్చు పెట్టినప్పుడు నీకు అసలు ఏమి జరగలేదని ఎట్ట చెబుతారు? క్లియర్గా ఇది రీఎంబర్స్మెంట్ చేసేది, మనం వర్క్ చేయకుండా డబ్బులు ఇస్తారా ఇవ్వరు. రెండోది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ క్లియర్గా 1కి 10 సార్లు వెరిఫై చేసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి పంపించి అప్రూవల్ తీసుకున్న తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఫండ్స్ రిలీజ్ అవుతాయి. అంటే వీళ్ళు మొదటి నుంచి కూడా పోలవరం మీద విషం కక్కుతుండ్రు. మరి ఎందుకు ఒక పక్కనేమో ఇది రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినారంట, ఇంకొక పక్కనేమో విషం కక్కుతారు, ప్రోగ్రెస్ వస్తేనేమో విషం కక్కుతారు, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, టీడీపీకి పేరు వస్తుందని ఒక పక్క విషం కక్కుతారు, ఇంకో పక్కనే ఇదంతా మేమే చేశామంటారు. రెండోది విజయ్ గారు మేజర్ అలిగేషన్స్, ఇక నేను చెప్పాను కదా ఇందాక మెయిన్ డ్యాము కుడికాలవ ఎడం కాలవ చూసుకున్నట్టయితే కుడికాలవ వచ్చేసేలేకి 91.49% పూర్తయింది. ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగే రోజుకి, అంటే 2019 మార్చి నాటికి ఇంకా చెప్పాలంటే, ఆ తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్ అయింది ఎంత అంటే కుడికాలవ అంటే పట్టసీమ కాలం అంటాం కదా మనం, కృష్ణానదిలోకి నీళ్లు కలిసే కాలవ, అది పూర్తయింది 92.57%, అంటే 91.49 నుంచి విజయ్ గారు 92.57 ఎంత పెరిగింది, 2% కూడా పెరగలేదు, 1% పెరిగింది, 1.06 పెరిగింది. రెండోది తర్వాత అదేవిధంగా ఎడం కాలవ అంటే పురుషోత్తపట్నం కెనాల్ వైజాగ్ నీళ్ళు వెళ్ళేది, అది వచ్చేసేట్లేకి 71% 2019 మార్చి నాటికి పూర్తయింది. ఇప్పుడు పూర్తి ఎంత అయిందంటే 71.11, అంటే 0.11%, 1% కూడా కాదు. ఈ మూడేళ్లలో కుడికాలవలో 0.11% పెరిగింది, కుడికాలవలోనేమో 1.06. ఓకే, ప్రధాన డ్యామ్ లోనేమో ప్రధాన డ్యామ్ వచ్చేసి 64.08% ఆ రోజు అయితే, రౌండ్ ఫిగర్లు తీసుకుంది గొడవ ఎందుకు, 64% ఆ రోజు అయితే ఈ రోజుకైంది 76%, అంటే మీకు ఎంత కంప్లీట్ అయినట్టు 12% ప్రధాన డ్యామ్. ప్రధాన డ్యామ్ కూడా ఎందుకు ఆ 12% క్వాంటిటీ వస్తుందంటే ఆ రోజుకే చంద్రబాబు నాయుడు గారు 2019 మార్చికే గేట్లు అసెంబ్లీ కింద అసెంబ్లీ చేసి పెట్టారు, బిగించలేదు. ఓకే, గేట్లంతా ప్రొక్యూర్మెంట్ చేయటము, దాని మెటీరియల్ ప్రొక్యూర్ చేయటము, తర్వాత గేట్లు తయారు చేయడం అంతా రెడీ ఉన్నది. అప్పటికి నేను వెళ్ళాను అప్పుడు కాంగ్రెస్లోనే కదా, 2019 జనవరిలో పోలవరం ప్రాజెక్టుకి డ్యామ్ కొంత దూరంలో అవన్నీ తయారు చేస్తున్నాం, గేట్లు మొత్తము చూసాం కదా కల్లారా. మరి నిన్న మాట్లాడిన దాంట్లో అంతా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంతా కూడా ఏదో నాశనం, ఇంకో మాట కూడా అన్నారు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనే పదాన్ని వాడారు, ఇది ఒక మనిషి సృష్టించిన ఉత్పాతం అంట చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు అన్నట్టుగా ఈ 74% ప్రధాన డ్యాము, 64% ప్రధాన డ్యాము పనులు పూర్తి చేయటం, 91% కుడికాలం పనులు పూర్తి చేయటం, 71% ఎడం కాలం పనులు పూర్తి చేయటం అనేది డిజాస్టర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళ మైండ్ గేమ్ అంతా సౌత్ తెలుగుచేట్లు అంటారు చెప్పాలంటే, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మొదట నేను వీడియోలు తీసుకురాలేదు, ముఖ్యమంత్రి గారు కేబినెట్ మీటింగ్లో మాట్లాడుతుంటే వాళ్ళ సెక్రటరీ ఆ రోజు ఎంతెంత పూర్తి అయిందంటే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ వీడియోలు కూడా రిలీజ్ అయినవి సార్, ప్రధాన డ్యాము 64% పూర్తయింది, 91% ఎడం కాలవ లేదా కుడికాలవ ఎడం చుక్కాలో 71% పూర్తయింది అని చెప్పేసి క్లియర్గా ఆ రోజు కేబినెట్ మీటింగ్లో ఫస్టో సెకండో కేబినెట్ మీటింగ్ అనుకుంటే విజయ్ గారు ప్రధాన కార్యదర్శి ఇరిగేషను ఇస్తుంటే మొత్తం లీక్ అయింది ఆ వీడియో. అప్పుడంతా సెన్సేషన్ అయింది ఆ పొద్దున గమ్మునుండి జనాలు ఈ 3 సంవత్సరాల తర్వాత మర్చిపోతారని తెలిసి విజయ్ గారు, అది మ్యాన్ మేడ్ డిజాస్టరు, దాంట్లో బొక్కలు ఉన్నవి, మట్టి ఉంది, గడ్డి మోల్సింది, గడ్డ గుడ్డు ఇవన్నీ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా ఫాలో అయ్యాలే మనకే తెలియదు, మళ్ళీ చూస్తే తప్పితే లెక్కలు, ఇక సాధారణ జనాలు ఇవన్నీ మర్చిపోతారు. రేపు కొద్దిగా గొప్ప ఇదిగో ఆ రోజు 64, 94 ఇవన్నీ పూర్తయిన దానికి ఒకప్పుడు 1%, 2% యాడ్ అయింది కదా విజయ్ గారు, ఇంకో సంవత్సరం తర్వాత ఈ మొత్తం ఇంకొక 1% చూపించి ఈ మొత్తం మేమే కట్టామని చూపించడం కోసం ఇప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా రంగం దగ్గరికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు.
అప్పుడు ఏమీ జరగలేదని. ఇది ఒక అంశం. ఇక రెండో అంశం వచ్చేసరికి పునరావాసం. పునరావాసానికి సంబంధించి మొన్నటికి మొన్న వీళ్ళు కాలనీలు పునరావాస కేంద్రాలకు సంబంధించి ఇల్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో కడితే వీళ్ళు కట్టకపోగా కేంద్ర మంత్రి గారు వస్తే నాగభూషణం గారు కూడా తెలుసు అవన్నీ టీడీపీ హయాంలో కట్టిన పునరావాస కేంద్రాలను చూపించి ఎంత బ్రహ్మాండంగా ఉన్నారు. అయితే కేంద్ర మంత్రి గారు తెలుసు కాబట్టి గట్టి క్లాస్ పెట్టడం జరిగింది. ఏమని ఇంత దారుణంగా చేశారంటే మీరు ఒక రెండు సంవత్సరాల ముందే నేను గిన విజిట్ చేసి కొంచెం గిన మేము కేంద్రం గిన పర్యవేక్షించుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు ఈ పొద్దు అని వాళ్ళు చెప్పారు. సో అది చెప్తే అది ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి వీళ్ళు ఏదంటే ఎదురుదాడి చేయటంలో ఎక్స్పర్ట్ అయిపోయారు విజయ్ గారు. ఇది అంతేందుకు ఇప్పుడు చూడు ఇది 26 మార్చి 2018 సాక్షి పేపర్లో నాగభూషణం గారు ఇదేమి అంచనా ఏది 2018 ఇంత ఖర్చు పెట్టిన తర్వాత ఇందాక నేను చెప్పా కదా ఇంత డబ్బులు 12,000 కోట్లు వచ్చిన తర్వాత అంత వచ్చిన తర్వాత ఇదేమి అంచనా. ఎందుకంటే దాంట్లో రాసింది ఏంటంటే 30,924 కోట్లు పెంచేస్తారా. ఏది పునరావాసానికి మొత్తం కలిపప్పుడు 55,000 కోట్లు మనం అడిగితే 30,924 కోట్లు ఇరిగేషన్ ఏది సివిల్ పోర్షన్తో పాటు అంటే ఇరిగేషన్ పోర్షన్తో పాటు అడిషనల్గా మనము పునరావాసానికి అడిగితే ఇదే మంచిదని చెప్పి సాక్షిలో పనికి మాలిన రాతలని రాసి కేంద్రానికి లెటర్లు రాసి ఆ పొద్దు డబ్బులు లేనిపోయిన అనుమానాలు క్రియేట్ చేసి 50,000 కోట్లు ఎలా పెరిగిందని పెద్ద 55,000 కోట్లు ఎలా పెరిగిందని చెప్పి వాళ్ళేమో అదే 50,000 కోట్లని సాధించలేదు మీరు మేము ప్రయత్నం చేస్తాం తర్వాత ఇమీడియట్